హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు మనం బాహుబలి గీత చరిత్ర తెలుసుకోబోతున్నాం. దీనికి ఉన్న ప్రత్యేక గుణం వచ్చేసి ఇది మనుషులను గుర్తు పెట్టుకుంటుంది. ఆ బుల్కు ఉన్నటువంటి తోలినటువంటి డ్రైవర్లు ఎక్కడున్నా రంకె వేస్తుంది. ఇది ఎంతో దుడుగు కలిగినటువంటి గీత. మీకు అందరికీ తెలుసు, బాహుబలి గీత అంటే చాలా చోట్ల చూసి ఉంటారు మీరు బాహుబలిని. ఈ ఎద్దు రంకె ఎట్లా ఉంటుందంటే, నందీశ్వరుడు రంకె వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీరు చూసి ఉంటారు, ఎంతోమంది ఎగబడి చూస్తారు. దీని చరిత్ర తెలుసుకునబోతున్నా. ఇది వచ్చేసి ఫస్ట్ కర్నూలు జిల్లా ఊర్వకల్ మండలం కేతవరం గ్రామానికి చెందినటువంటి గీత. ఇది అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది. బాహుబలి కన్న తల్లి కూడా గోమాత ఇప్పటికి కూడా ఉంది కేతవరంలో. మొదటి నుంచి నాగమల్లెటి గారి దగ్గర పాలపల్ల నుంచి పందాలు ఆరు పల వరకు పందాలు ఆడింది. ఆరు పల్లెల వరకు ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి సాధించేది. ఆరు పల్లెలలో మంచి ప్రదర్శనలు ఇచ్చింది. కడప జిల్లాలో కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా రాయలసీమలో ఎక్కువ పందాలు తీసింది బాహుబలి గీత. దాని తర్వాత దీన్ని గీతామృతం చౌదరి కర్నూలు వారు భూపాల అన్న కలిసి బాగుంటుంది చెప్పాడు. ఎంటబడి 9,30,000 కొనుగోలు చేశారు. దీని జతకు ఏ గీత కూడా సెట్ కాక సరిపోలేదు. దీని యొక్క స్పీడు, దీని యొక్క పవరు, దీని జతకు ఏది సరిపోదు. ఇంత స్పీడు ఏది ఉండదు కాబట్టి అందరూ భయపడేవాళ్ళు. 9,30,000 జత కొన్న గీత కేటగిరీ ఆడినారు. కేటగిరీ ఆడి ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రదర్శనలు వచ్చింది. దీని జత వచ్చేసి కేటగిరీ సబ్ జూనియర్ సీనియర్స్ వరకు ఆడింది. దీని స్పీడ్ తట్టుకోలేక మెత్తబాడి పోయింది. దాన్ని అమ్మేశారు. దాని తర్వాత గీత అమృత్ చౌదరి గారి దగ్గర పొత్తు కట్టుకొని పందాలు ఆడినప్పుడు మాది గుబ్బరాజు గారు మరియు విజయవాడ నుంచి ఒకటి తీసుకొని వచ్చారు. గీత అజీజ్ గారి దగ్గర నుంచి ఓ గీత పొత్తు వేసి ఆడేవాళ్ళు. ఏ గీత కూడా దీని పక్కల సరిపోలేదు కాదు, దీని స్పీడు సరిపోలేదు కాదు. దీని యొక్క స్పీడ్ తర్వాత 22,00,000 డాక్టర్ ఏ గురునాథ్ గారు కొనుగోలు చేశారు. ఈ గీత మీద ఉన్నటువంటి ఇష్టంతో కొనుగోలు చేశారు. తర్వాత కాలు నొప్పి వచ్చి దీని ఆరోగ్యం సెట్ కాక దీని మళ్ళీ ఇష్టంతో గీత అమృత చౌదరి గారు 7,00,000 కొనుగోలు చేశారు. దాని మీద ఉన్నటువంటి ఇష్టంతో ఆరోగ్యం బాగాలేక కొన్ని రోజులైతే రెస్ట్ తీసుకునింది బాహుబలి గీత. అక్కడ కూడా కొంచెం ఇక్కడ కాలు నొప్పి కొంచెం ఉంది. అప్పుడు భూపాలన్న తీసుకొని ప్రతిరోజు ఈత కొట్టేశాడు. కాలు నొప్పి తగ్గించడం సెర్చ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా మెలచారు గిత్తతో, వేలు గిత్తతో పొత్తు ఆడుతూ ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రదర్శనలు ఇచ్చింది. 30 ఓవర్లలో 2వ బహుమతి సాధించడం జరిగింది. తర్వాత చాలా మంచి ప్రదర్శనలు తీసింది. ఇది యొక్క బలం, దీని యొక్క పవర్, ఈ గీతకు మనం చూడడం మొత్తం బాహుబలి అంటే ఇలా ఉండాలి. ఆ తర్వాత భూపాలన్న సీనియర్ జోడి ఉంది కాబట్టి 4,00,000 చౌదరి గారు ఇచ్చి భూపాలన్న తీసుకున్నాడు. ఆ తర్వాత సీనియర్స్ దీని పక్కన కూడా బాగలేదు. మంగళ నాయయ్య గారికి ఇచ్చారు. తర్వాత మంగళ నాయయ్య గారు చూశారు, మీరు ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి సాధించాలన్నారు. మంగళ నాయయ్య గారు రాయల చెరువులో 2వ బహుమతి సాధించడం జరిగింది. పందాలు మరి ఎన్నో చోట్ల బహుమతులు తీశాయి. పల్లెలు వచ్చేసి 2వ బహుమతి తీశాయి. ఇట్లాగే మంచి మంచి ప్రదర్శనలు తీశాయి. ఈ సీజన్లో 10-15 లక్షల వరకు తీశాయి. బాహుబలి ఇలాంటి బుల్ని ఎక్కడ చూడలేదు. ఇలాంటి దుడుగు కలిగినటువంటి గీత బాహుబలి. ఇది ఫ్రెండ్స్ మహారాజ్ బాహుబలి గీత చరిత్ర, హిస్టరీ ఆఫ్ ద ఒంగోల్ బుల్స్ బాహుబలి. దీని యొక్క చరిత్ర మనం తెలుసుకోపోయినాము. మీకు ఏదైనా హిస్టరీ కానీ ఇంటర్వ్యూ కానీ ఏదైనా మీకు కావాలనుకుంటే పక్క మీరైతే కామెంట్ అయితే చేయండి, తప్పకుండా అయితే చేస్తా. మీరైతే నాకు ఎంకరేజ్మెంట్ చేయండి, నేనైతే మీకు పక్క వీడియోస్ అయితే తెస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. ఈ ఎద్దు హిస్టరీ కోసం నేనైతే 2 డేస్ అయితే కష్టమన్నా. మీకైతే 1 నిమిషం కాదు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.